లిట్ క్యాప్ భూముల జోలికి రావద్దు, లిట్ క్యాప్ భూములను ఆక్రమిస్తాను అంటే చూస్తూ ఊరుకునేది లేదని లిట్ క్యాప్ పరిరక్షణ సంఘం హెచ్చరించింది. దాదాపు 30 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం మాదిగల సంక్షేమం కోసం తిరుపతిలోని లిట్ క్యాప్ సంస్థకు 5 ఎకరాల భూమి కేటాయించారని తెలిపారు. తిరుపతి నగరానికి చెందిన కొంతమంది భూకబ్జాదారులు ఈ స్థలాన్ని ఎలాగైనా కొట్టేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వారికి ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నా వారి ఆటలు ఇక్కడ సాగనీయబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పి సుబ్బయ్య, ఎంఆర్పిఎస్ నాయకుడు మునిరాజు, ఎంఎంజేఎస్ నాయకుడు సుధాకర్, డాక్టర్ వెంకటరత్నం, చిట్టిబాబు, దాసు, వాలముని, పెంచులయ్య, శంకర్రావు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి లిట్ క్యాప్ సంస్థ గత 20 సంవత్సరాలుగా మూతపడింది. ఈ లిట్ క్యాప్లో అనేకులు ట్రైనర్స్ అయినారు, ట్రైనింగ్ చేశారు. ప్రభుత్వ సంస్థలకు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు, టీటీడీలో ఉన్నటువంటి టీటీడీ వారికి ఇక్కడ తయారైన చెప్పుల్ని ఏపీ ఉమ్మడి రాష్ట్రాలకు అన్ని ప్రభుత్వ శాఖలకు పంపించడం జరిగింది. అప్పుడు ఆదాయం దగ్గర 50 లక్షల రూపాయలు ఉండింది. ఈ లిట్ క్యాప్ ఆదాయం పెట్టుబడి తక్కువైనా అప్పుడు ప్రతి ఒక్కరు కష్టపడి కార్మికులందరూ కూడా ఒక ఐక్యతతో పనిచేసి దేశ విదేశాలకు కూడా పంపించారు. వచ్చినటువంటి మేనేజ్మెంట్ వారు, మేనేజర్గా వచ్చినటువంటి వారు అవకతాకల వాళ్ళు ఇది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి మూతపడింది. కాబట్టి ఇకనైనా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వాళ్ళు చేయలేకపోయారు. ఈ ప్రభుత్వం చేస్తుందని చుట్టుపక్కల ఫెన్సింగ్ చేసి అనేకమైన భూములను ఫెన్సింగ్ చేసి మాదిగలకైనటువంటి భూమిని కాపాడి అదేవిధంగా రాయలసీమ జోన్లో ఇది 1 ప్లేస్. ఇక్కడ యూనివర్సిటీస్ అంతా చుట్టుపక్కల ఏది అన్నీ యూనివర్సిటీ అట్టే మాదిగ టెక్నాలజీ యూనివర్సిటీ ఒకటి పెట్టాలని, లిట్ క్యాప్ టెక్నాలజీ ఒకటి పెట్టాలని గతంలో ప్రపోజ్ అయి ఉండే. దీనిపైన ఇక్కడటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన ఖాళీగా ఉన్నటువంటి పిల్లలకు ఇక్కడ ట్రైనింగ్ అయ్యి దేశ విదేశాలకు పోయేదానికి వాళ్ళకి లోన్లు అన్నీ ఇచ్చేదానికి కూడా ఏర్పాటు చేశారు. కానీ అది నిర్వహణ అయిపోయింది. కాబట్టి దయచేసి ఇక్కడైనా ఈ గవర్నమెంట్ అన్న ఈ మాదిగల మీద మొరాలెక్కించి ఈ మాదిగల చేస్తున్నటువంటి దీనికి మద్దతుగా నిలబడి మా కార్యాచరణ కమిటీకి చుట్టుపక్కల ఉండే కొలతలు భూములను కొలతలు ఇచ్చి న్యాయ ఫెన్సింగ్ చేయించాలని కోరుతున్నాం. జై మాదిగా, జై మాదిగా, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత.